మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తులు మీరు దాడి చేస్తారు, లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీరు ఏ పార్టీతో అయితే చేతులు గెలిపారో ఆ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను, ఓపెన్ చేయించుకోవద్దు. చక్కగా పార్టీ పెట్టుకున్నారండి మీరు, తప్పులేదు. మీ సిద్ధాంతం చెప్పండి. అక్కడికి వచ్చే రంగాని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి విజయవాడ నడి బొడ్డులో నువ్వేం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఆయన నీలాగే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. నవరత్నాలు అనే ఒక అద్భుతమైనటువంటి ఓ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ 3,000 చిల్లర కిలోమీటర్లు రాత్రి మగళ్ళు తిరిగి కష్టపడ్డాడు. తండ్రి లేడు, బాబాయ్ చచ్చిపోతే ఆనందేస్తారు, ఎయిర్పోర్ట్లో దాడి చేస్తే అతనికే అతనే పొడుచుకున్నాడంటారు, ఇంకా రేపు విషయం దాకా కూడా చచ్చిపోతాడు అతను. ఏంటండి మాట్లాడేది? నోటికి హద్దు పొద్దులు ఉన్నాయా? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఎజెండా పెట్టుకున్నాడు, ఒక నవరత్నాలు అనేది ప్రజలకు ఏం చేస్తాడో ఒక క్లారిటీ ఉంది, నడిచాడు, కష్టపడి తిరిగాడు. ఓటర్లు రేపు ఎట్లా డిసైడ్ అయ్యారో మీకు తెలీదు. 22-23 తారీఖు టీవీల ముందు కూర్చుంటే గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. అంత మేజార్టీతో గెలవబోతున్నాడు, ఎంత దాచిపెట్టుకున్నారు ఓటుని. నేను అప్పటికే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నా క్యాస్ట్ ఏదో ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల సినిమా ఫీల్డ్లో ఎవరికి కూడా నా కులం ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. మా ఇంటి పేరు ఆకుల, ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులైపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిల్మ్ స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా, ఏ మీరైనా నటులు, మీ అభిమానులు నటులు లేరా, డాన్సర్లు లేరా, ఫైటర్లు లేరా, నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావుడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్ర అనే ఆల్ టైం రికార్డ్ రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి, వాళ్ళేంట్రయ్యా బాబు మీకు పీకేది మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.